వెల్కమ్ బ్యాక్ మంత్రి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు సి నరసింహారావు ఉన్నారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి ముళ్లపూరి ఎన్నికన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గిరి రుద్రరాజు గారు, వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు గుంటూరు నుంచి లయలో ఉన్నారు. ముందుగా రాష్ట్ర అంశాల్లోకి వెళ్లే ముందు ఒకసారి నరసింహారావు, ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యం, అన్ని రాష్ట్రాలు కూడా ఆశలు ఆకాంక్షలు అంటున్నారు. అసలు ఎన్నికల బడ్జెట్ కాబట్టి గతంలో కాంగ్రెస్ ఎన్నికల బడ్జెట్ అని కానీ అందరూ రాయితీలు గీతీలు హడావుడి ఉండేది, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఏమంతా రాయితీలు గీతీలు ఇచ్చే ప్రభుత్వం కాదు, ఇది అంతా కూడా అభివృద్ధి లేకపోతే ఒక విధానాల రూపకల్పన తప్ప తైలాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం కాదని చెప్పి మోడీ గారు పదే పదే చెబుతున్న నేపథ్యంలో అట్లా ఉంటుందా, లేదంటే ఏదైనా ఒక విప్లవాత్మకమైన బడ్జెట్ ఉంటుందా? అంటే ఇది యాక్చువల్గా ఎన్నికల బడ్జెట్ కాదు. వచ్చే సంవత్సరం మళ్ళీ ఏదో కొద్దిపాటి బడ్జెట్ పెట్టి అది ఎన్నికల బడ్జెట్ ప్రకటిస్తారు తప్ప ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, వచ్చే సంవత్సరం మార్చిలో నడుస్తాయి ఎన్నికలు. సరే, ఆ సంగతి అలా వస్తే ఇప్పుడు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు అరుణ్ జైట్లీ, ఇది 5వ బడ్జెట్. 5వ బడ్జెట్ ప్రవేశపెడతంటే వాళ్ళ ఒక లక్ష్యాన్ని గనక వాళ్ళు ఎంచుకుని ఉంటే ఆ లక్ష్యం వైపు దాదాపు ఆ లక్ష్యాన్ని చేరుకుందాం అని చెప్పుకుంటానికి వీలుండేది. ఏ లక్ష్యం లేదు. ఇంతకాలం బడ్జెట్లు ఎలా ప్రవేశపెట్టారంటే అన్ని ఎడహ్యాక్ బడ్జెట్లే తప్ప పర్మనెంట్ గా మనం ఇక్కడ ఇంతకాలం ఒక 5 ఏళ్ల పాటు రాజ్యాంగ అధికారంలో ఉంటాం, 5 ఏళ్ల పాటు దేశంలో మార్పులు తీసుకోవాలి అన్న భావనే లేదు వాళ్ళకి. ఇంతవరకు మీరు సాధించింది ఏంటి, ఏ సాధించబోతున్నారు, మీ లక్ష్యాలు ఏంటి అని ప్రశ్నిస్తే ఏ లక్ష్యాలు లేవు వాళ్ళకి. ఇంతకన్నా అసలు ఇంతకన్నా పరిమాణ ప్రభుత్వం ఎక్కడ ఉండదు అసలు ప్రపంచంలో. వాళ్ళ మేము 4 బడ్జెట్లు పెట్టాం, వాళ్ళు 5వ బడ్జెట్ పెట్టబోతున్నాం, 5వ బడ్జెట్ పెట్టబోతున్నాం, మేము ఈ సాధించాం, ఈ లక్ష్యాలు సాధించాం, ఈ ఫలితాలు సాధించాం అని చెప్పుకుంటే ఏముంది. అసలు ఇప్పుడు మొట్టమొదటగా ఏ ప్రభుత్వం అడగాల్సింది మీ ప్రయారిటీస్ ఏంటని. వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి? వ్యవసాయం మీ ప్రయారిటీయా? ఉద్యోగ కల్పన మీ ప్రయారిటీయా? పారిశ్రామిక అభివృద్ధి మీ ప్రయారిటీయా? ఎగుమతులు మీ ప్రయారిటీయా? ఏమిటి మీ ప్రయారిటీ? ఏ ప్రయారిటీకి అనుగుణంగా మీరు పనిచేస్తారు ఇంతవరకు? ఏ ప్రయారిటీకి అనుగుణంగా పనిచేయబోతున్నారు రాబోయే రోజుల్లో అని అడుగుతాకి అసలు వీళ్ళకి ఎటువంటి ప్రయారిటీ లేదు. ప్రయారిటీ లేకుండా వీళ్ళు మొత్తం నేల విడి సాగు చేస్తున్నట్టు చందాన ఉంది తప్ప వాళ్ళు కనీసం మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిజం ఏమైనా ఇచ్చారా? ఇంతవరకు ఏపీ రిలేటెడ్ గా ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉండే, ఎందుకంటే శాఖల వారి కేటాయింపులు తప్ప ఇప్పుడు పథకాల వారి కేటాయింపులు లేవు. శాఖలకు కేటాయిస్తారు, శాఖలకు కేటాయించడం అనేది మనకి ఇబ్బంది లేకుండా పోతుందని సుజనా చౌదరి గారు నిన్న అన్నారు. ఒక శాఖకి 1,000 కోట్లు ఇస్తే అందులోంచి మనం తీసుకోవచ్చు రేపొద్దున, అది ఇబ్బంది లేదు. జలవనరుల శాఖ 20,000 కోట్లు ఇస్తే అందులోంచి మనం ఎక్కువగా తీసుకోవచ్చు పోలవరంకో దేనికో అని శాఖల వారి కేటాయింపులు ఉంటున్నాయి. అంటే ఒకటి మామూలు రొటీన్ ఇచ్చి ఎప్పుడు ఇస్తున్నారు, అంత ముందు కూడా ఇస్తున్నారు రొటీన్ ఇచ్చి. అలా కాకుండా ప్రత్యేకంగా ఏమైనా కేటాయింపులు చేస్తారా? రాష్ట్రానికి ఇలాగే అన్యాయం చేస్తారా? 4 ఏళ్ళుగా అన్యాయం చేస్తారంటే ప్రజలంతా కూడా నోరు మూసి కూర్చున్నారు. ఈసారి ఇక ఊరుకునే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వం అంటే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో, మామూలు ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఈసారి కూడా ఇవ్వకుండా మీ చేతుల్లో అధికారం ఉంది, ఇవ్వాల్సిన అధికారం ఇచ్చే కోరే హక్కు ఈ ప్రజలకు ఉంది. అయినా కానీ మీరు ఓట్ వేయంటే ఒక వ్యతిరేక భావంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక వ్యతిరేక భావన ఉంది, మీలో ఒక దుర్మార్గ భావన ఉందన్న భావన ప్రజలకు తీవ్రంగా వ్యాపించింది. ఏ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరైన ఇది జరగలేదు అనుకుంటున్నారు? ఈ బడ్జెట్ లో ఏమి ప్రతిబింబించాలని కోరుకుంటున్నారు మీరు ఏపీకి సంబంధించి? పోలవరం చెప్తా ఉన్నారు, కేంద్రం చెప్తుంది, రాష్ట్రం చెప్తుంది, సంస్థ కూడా మార్చేశారు, నవయుగాకి ఇచ్చేశారు. వాళ్ళు అసలు అద్భుతం సృష్టిస్తూ ఉంటుంది నవయుగా సంస్థ, 20,000 మందిని మోహరిస్తా ఉంటారు వాళ్ళు. 2018కి గ్రావిటీ ద్వారా నీరు అనే కాన్సెప్ట్ పోయి ఇప్పుడు 2019కి నీళ్లు ఇస్తామనే కాన్సెప్ట్ వచ్చింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి చూస్తే ఎక్కడ ఉన్నాం, హైకోర్టుకి తాత్కాలిక హైకోర్టు భవనం నిర్మిస్తూ ఉంటున్నారు, జంట టవర్లు అంటున్నారు. ఎప్పుడు దాదాపు 2014 అక్టోబర్ 25న అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించాం. 2015 జూన్లో సీఎం గారు శంకుస్థాపన చేశారు, 15 అక్టోబర్ 22న మోడీ గారు శంకుస్థాపన చేశారు, తర్వాత జైట్లీ గారు పూజ చేశారు. సింగ్ బ్రిడ్జ్ అండ్ ఎసెండాస్ అండ్ సెమ్కార్ప్, వీళ్ళు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కూడా మేలో ఒప్పందం జరిగింది. అన్నీ కూడా 2.5 సంవత్సరం అవుతా ఉంది. ఎక్కడ కూడా ఇంకా డిజైన్లు, రీడిజైన్లు, రూపకల్పనలు వీటిలోనే పరిమితం అవుతా ఉంది. ఎక్కడ లోపం జరుగుతుంది? కేంద్రం నుంచి సాయమా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయాల్లో ఇదా? లేకపోతే అధికారులు పనిచేయట్లేదా? ఏంటి, ఎక్కడ జరుగుతుంది లోపం? కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి గురించి మీరు మాట్లాడినట్టు, లేక మన ఇక్కడ ప్రజలంతా కూడా కోరుకుంటున్నట్లు, మనం తపన చెందుతున్నట్టు, చంద్రబాబు తపన చెందుతున్నట్టు, అక్కడ కేంద్రంలో ఎవరైనా తపన చెందుతున్నారా? ఏ మోడీ గానీ ఆయన ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా సరే అమరావతి పూర్తి చేయాలి, మన ప్రెషియస్ ప్రాజెక్ట్ ఇది, ఒక రాజధాని నిర్మించాలి, మన రాష్ట్రాన్ని మనమే మన స్వయంగా చేతి జీవితంలో 2గా విడగొట్టాం, అడ్డగోలు చీల్చాం, చీల్చినప్పుడు వాళ్ళకి రాజధాని అన్నా లేదు, రాజధాని నగరాన్ని నిర్మించాలి అన్న తపన అన్న భావన కేవలం కేంద్రంలో ఏ ఒక్కరికైనా ఉందా? కేంద్రంలో మోడీకి కానీ అరుణ్ జైట్లీకి కానీ ఎవరికైనా ఉందా? దాని గురించి అసలు ఎప్పుడైనా ఎంక్వైరీ చేస్తున్నారా? దానికి ఇంకేం కావాలని అడుగుతున్నారు ఎప్పుడన్నా? ఎందువల్ల జైట్లా, ఎందువల్ల అమరావతి కట్టడం వల్ల కేవలం మా ఒక్కరు బాధితేనా? కేవలం ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు సంబంధించిన విషయం అది? కేంద్రం ఏం చేస్తుంది?
కేంద్రం ఎవరో దాని గురించి అసలు పట్టించుకోవట్లా. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి దుర్మార్గంగా చీల్చారు. ఆ దుర్మార్గం అలా కొనసాగేళ్లలో అక్కడ తాత్కాలికమైన అసెంబ్లీ సచివాలయం ఉండి ఇప్పుడు మళ్ళీ తాత్కాలికమైనటువంటి హైకోర్టు రావడం అనేది కొంత వైఫల్యంగా చూస్తారా మీరు? కొంచెం తడబాటు పడుతున్నాయి ప్రభుత్వాలు అనుకుంటున్నారా మీరు అమరావతి నిర్మాణంలో? అంటే వాళ్ళకున్న లిమిటేషన్ లో, ఆ లిమిటేషన్ లో అంత మించి చేయగలిగింది ఏముంది? ప్రభుత్వానికి లిమిటేషన్స్ ఉన్నాయంట, చాలా ఆర్థిక పరమైన లిమిటేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా డిజైన్స్ అప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఐకాన్ బిల్డింగ్స్ కట్టడం, అంతకుముందు అసెంబ్లీను ఈ కట్టుకున్నాం, అసెంబ్లీ కట్టాం, సెక్రటేరియట్ కూడా కట్టాం, ఎంతో 5-6 నెలల్లో పూర్తి చేసాం. కానీ అలా కడతాం పెద్ద కష్టం కాదు. అలా కాకుండా ఐకాన్ బిల్డింగ్స్ కట్టాలి, ఆ భారతదేశం అంటేనే ఆ బిల్డింగ్ ని చూపించాలి అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఐకాన్ బిల్డింగ్స్ కడతాక డిజైన్లే ముఖ్యం. ఆ డిజైన్స్ ముఖ్యం. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా కడతాం అన్నది ఎవరైనా ఎవరైనా మ్యాసెస్ కట్టేస్తారు, ఇంజనీర్స్ కట్టేస్తారు. డిజైన్స్ ముఖ్యం, దానికి విజన్ ముఖ్యం. జాప్యం జరుగుతుందే కానీ అసాధారణ జాప్యం అయితే కాదనుకుంటారు మీరు? జాప్యం జరుగుతుంది ఎక్కడ? అసలు త్వరగా కట్టింది ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో ఇక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, అప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవు, బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ కడతా 15 ఏళ్ళు పట్టింది, 18 ఏళ్ళు పట్టింది. అక్కడ పార్లమెంట్ బిల్డింగ్ కడతాకి 18 సంవత్సరాలు పట్టింది, 20 సంవత్సరాలు పట్టింది పార్లమెంట్ బిల్డింగ్ కడతాకి, ఉట్టి పార్లమెంట్ బిల్డింగ్. అంటే ఏదైనా ఒక ఐకాన్ బిల్డింగ్ డిజైన్ చేస్తాం వేరు, ఆలోచించడం వేరు, దానికి కడతాం వేరు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వము ఆ విధమైన ఇది లేదు, వాళ్ళ భాగస్వామి ఉంది కదా అనమాట. కేంద్ర బడ్జెట్ ఈ రోజు రాబోతా ఉంది, అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ పోలవరం కానీ బడ్జెట్ లో ఎంత పెడతారు ఏంటి ఈ చర్చలు జరుగుతా ఉన్నాయి. గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము రెవెన్యూ గ్యాప్ ఉంది, రకరకాల అంశాలు. అసలు బడ్జెట్ లో వస్తాయా లేదంటే శాఖలకు కేటాయిస్తారు కాబట్టి దాంట్లో నుంచి వస్తుందా, విదేశీ రుణాలు లేదా ప్రపంచ బ్యాంక్ రుణంతో ఇక్కడ కట్టుకోమంటారా? అమరావతి నిర్మాణంలో అసలు జాప్యం జరుగుతుందా? అంటే జాప్యం ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు డిజైన్లు రీడిజైన్లు ఇవన్నీ జరుగుతాయి, బట్ ఒక శాశ్వత ప్రాతిపదికన ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు కొన్ని శతాబ్దాల పాటు ఉండేటువంటి ఒక నగర నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుందా, ఇటువంటి రకరకాల వాదనలు ఉన్నాయి. రామ్మావు గారు, ఒకటి బడ్జెట్ విషయానికి సంబంధించినప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి తరుణంలో ఇది బహుశా ఎన్నికలకి ముందు పూర్తిగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఇది ఒకటే. దీనికోసం ముఖ్యంగా భారత ప్రజలు ఎదురు చూస్తున్న విధానం పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి అవకాశాలు మన రాష్ట్రానికి ఇస్తారు, విభజన హామీలు ఏ మేరకు దీనిలో తీరుస్తారు అనేటువంటిది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వం అనే విషయం మర్చిపోవద్దని మనం చూస్తున్నాం. మన నరసింహారావు గారికి కూడా రెండు కలిసి పరిపాలన చేస్తున్నాయి కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా వడ్డించవలసినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుంది. అయితే అక్కడ బార్గైనింగ్ కెపాసిటీ పాపం దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి లేకపోవడం మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుందని నేను భావిస్తా ఉన్నా. అది బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం. రెండోది రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, తీవ్రమైన జాప్యం జరుగుతా ఉన్నది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అతి స్వల్ప మెజారిటీతో ఎన్నుకోవడానికి ఒకనొక కారణం ఏమిటి అంటే విడిపోయినటువంటి రాష్ట్రానికి సీనియర్ మోస్ట్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కానీ తీర్చడానికి పనికొస్తాడని ప్రజలు నమ్మి ఆయనకు ఓటు వేశారని నేను భావిస్తా ఉన్నా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి రాంగ్ కాన్సెప్ట్లో పోతున్నారు. అది ఏమిటంటే ఆయన ఏమనుకుంటారంటే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అని అనుకోవడం, ఆంధ్రప్రదేశ్ ఒక దేశము, ఇది ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా కూడా గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాను, సింగపూర్ కన్నా మలేషియా కన్నా చైనా కన్నా గొప్ప రాజధాని నిర్మిస్తాను. ఈ కాన్సెప్టే తప్పు. మనం భారతదేశంలో ఒక అంతర్భాగం, భారతదేశంలో ఉన్నటువంటి రాజధానులు అన్నిటికన్నా కూడా గొప్ప రాజధానిగా మనం తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని పెట్టుకోవాలి. కానీ అరే ప్రపంచంలోనే ఉన్న రాజధానులన్నింటిలోకి ఆంధ్రప్రదేశ్ రాజధాని గొప్ప రాజధానిగా చేస్తామనడం ఇది ఒక అద్భుతమైన కళ లేదా ఒక అబద్ధం? నేను అంటున్నా ఇవాళ 4 సంవత్సరాలు దాటిపోతా ఉన్నది, మీరు ఏం చేశారండి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో? అన్నీ తాత్కాలికమా? హైకోర్టు మళ్ళీ ఇవాళ కొత్తగా పెడుతున్న హైకోర్టు కూడా తాత్కాలికం. ఇందాక చెప్తున్నారు నరసింహారావు గారు ఐకాన్ బిల్డింగ్స్కి చాలా టైం కావాలని. రోజులు మారాయి, ఇవాళ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది.
ఒక్క రోజులోనే బిల్డింగులు కట్టేటటువంటి నూతనమైన సాంకేతికాలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇయర్స్ టుగెదర్ మీరు తీసుకుంటున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాం అక్కడ జరిగిన విజయ్ గారు, మన విజయవాడలో కనకదుర్గమ్మ వారధి దగ్గర ఒక వారధి నిర్మాణాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఈ ప్రభుత్వానికి? అక్కడే ఫెయిల్ అయిపోయింది. ఇంకా రాజధాని ఎక్కడ కడతారు? అన్ని తాత్కాలికమైన రాజధానులన్నీ కూడా, రాజధానిలో ఏ నిర్మాణం చేసినా తాత్కాలికం అంటారు. ఎందుకంటే పర్మనెంట్గా ఎందుకు చేయాలండి? అప్రూవల్ చేయడానికి, బిల్డింగ్లు అప్రూవల్ చేయడానికి ఇన్ని రోజులా? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్టే తప్పులకు వెళ్ళారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అని పగల్పాలు పలకటం అనేది తప్పు. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజధానుల్లో కన్నా ఒక మంచి రాజధాని నిర్మించాలనేటువంటి సంకల్పాన్ని పక్కన పెట్టి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చేస్తామనేటువంటి మాయమాటలు చెప్పడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్రప్రదేశ్కు దొరుకుతా ఉంది. విభజన చేసినప్పుడు ప్రభుత్వాలు ఒకటి ఆలోచించు, ఒక ఒక మంచి కలగని ఆ కళని సాకారం చేసుకునే ప్రయత్నం చేయటం కూడా మంచిదే కదా. నేను అనేది కళ అంటే అది సాధ్యపడేటటువంటి కళగా ఉండాలి తప్ప కళ కళలాగానే చెదిరిపోయే పరిస్థితి ఉండకూడదు. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు చెప్తాను విజయ్ గారు, ప్రజలు కూడా గమనించాలి. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏదో ఒక ఇమీడియట్గా రాజధాని నిర్మాణం చేసుకోలేరనే ఉద్దేశంతో 10 సంవత్సరాల పాటు మనకు ఎసులుబాటు కల్పించారు. అయ్యా మీరు హైదరాబాద్లో ఉండి పరిపాలన చేసుకుంటూ మీరు మీ రాజధాని ఎన్నుకుని అక్కడ రాజధాని నిర్మాణం చేసుకుని స్లోగా స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళండి అని. మొట్టమొదటి పాపం చంద్రబాబు నాయుడు గారు అదే స్టెప్ బై స్టెప్ వెళదామని తెలంగాణలోని టెస్ట్ వేశారు, తెలంగాణలోని ఆఫీస్ బాగు చేయించారు, తెలంగాణలోని ఇల్లు కట్టుకున్నారు. కానీ వచ్చిన ప్రమాదం ఏంటంటే మన దురదృష్టం, ఆయన దురదృష్టం, రాష్ట్రపతి దురదృష్టం కూడా ఏంటంటే ఓటుకు నోటు కేసులో ఆయన దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారు ధ్వజమెత్తిన తర్వాత అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి నుంచి పారిపోయిచ్చారు. పారిపోయిచ్చి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సీఎం ఆఫీసులోనే ఉంటున్నారు. ఇవాళ కూడా ఎవరో కట్టినటువంటి ఆఫీసులో ఉంటున్నారు. ఇది చాలా దురదృష్టం. 10 సంవత్సరాలు మనకు అవకాశం ఉంటే ఉపయోగించుకోకుండా, రామాబాయ్ రాజధాని నిర్మాణం చేయకోకుండా అలా డోలాయమానంగా పడేటటువంటి పరిస్థితుల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలి అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదంటారా? మీరంటే 10 సంవత్సరాల పాటు అప్పుడు వెసులుబాటు కల్పించారు, కానీ 10 సంవత్సరాలు ఇక్కడే ఉండి పరిపాలించాలని వైసీపీ కోరుకుందా? ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుంచి ఇమీడియట్ గా పరిపాలన సాగాలని అక్కడ రాష్ట్ర ప్రజలు కోరుకోలేదా? దాన్ని సాకారం చేసే విధంగా తాత్కాలిక భవనాలు అయినా సరే అక్కడికి వెళ్ళి పరిపాలన స్టార్ట్ చేయటము కరెక్ట్ కాదని మీరు భావిస్తున్నారా? నూటికి 100 పాళ్ళు తప్పు అంటాను. ఎందుకంటే ఇమీడియట్గా రాష్ట్ర విభజన అవగానే విజయవాడ వచ్చేసి అక్కడ కూర్చుని పరిపాలన చేయాలని ఎవరు అనుకోరు. నేను ఒక మాట చెప్తా, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకోలేదండి. నేను చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే చూస్తారు కోట్ల రూపాయలు పెట్టి అధికారం వచ్చేంత వరకు అక్కడే ఉంటాను. ఎందుకంటే ఆయనే అనుకోలేదు. ఓకే రామబాబు, ఒక్క నిమిషం. కళ అబద్ధమా, రెండు సందేహాలు వచ్చినాయి. ప్రపంచ దేశాల్లో మేటి నగరంగా చేద్దామని అనుకుంటున్నారు, అక్కడ ఆయన పొరపాటు పడుతున్నారు, తప్పులో కాలేస్తున్నారు ఆయన అని అంటున్నారు. ఆయన రామబాబు గారు పదే పదే అసలు ఆ కాన్సెప్టే తప్పు, కాన్సెప్టే తప్పు అంటున్నారు. ఒకటి, బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఉన్న ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి లేనటువంటి ఒక 80 గదుల భవంతి అది అవసరమో ఒక అధ్యక్షుడికి? అంటే ఒక బహుశా బ్రిటిష్ రాని తర్వాత నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి పొలిటికల్ గా లేనటువంటి భవనం అయితే వాళ్ళకి కావాలి. ఆ కాన్సెప్ట్ కరెక్టే. కానీ ఒక కొత్త రాష్ట్రం ఒక విభజనకు గురైన తర్వాత ఎంతో సంస్కృతి ఒక వేల సంవత్సరాలు అమరావతి నిర్మాణం చేపడతామంటే అది కూడా చూడలేనటువంటి దుస్థితితో ఉంది ఇవాళ ప్రతిపక్ష పార్టీ. ఇవాళ కనీసం వీళ్లకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి తాత్కాలికంగా కూడా ఆఫీస్ ఏర్పాటు
ఏర్పాటు చేసుకోలేక ఒక వాళ్ళ ఒక పార్టీ ఆఫీస్ కూడా నిర్మించుకోలేక ఆ జగన్మోహన్ రెడ్డి ఉండటానికి కూడా ఒక పరిస్థితి లేక ఇక్కడ నుంచి పరిపాలన చేద్దామని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేనటువంటి పార్టీ ఇక్కడే ఉంది. బహుశా ప్రజలు కూడా భవిష్యత్తులో మీరు ఇక్కడ మీకు అమరావతి రావటానికి ఎలాగూ మీకు మీ పార్టీ అధ్యక్షుడికి ఇష్టం లేదు కాబట్టి హైదరాబాద్ లోనే పర్మనెంట్ గా ఉండండి అని కూడా తీర్పు రాబోతుంది. అది వేరే అంశం. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజాభిప్రాయం తీసుకున్నాం, మొట్టమొదట రాజధాని ఎక్కడ కావాలన్నప్పుడు అభిప్రాయం తీసుకున్నా దాదాపు 70% మంది ప్రజలు అమరావతి దగ్గర రాజధాని రావాలని కోరుకున్నారు. ఆ తర్వాత మనం చూస్తే అనేక సందర్భాల్లో ఇవాళ మనం డిజైన్స్ ని కానీ ఏది చేయాలన్నా కూడా వెబ్సైట్ లో పెడుతున్నాం, ప్రజలకు అభిప్రాయం తీసుకుంటున్నాం. అది ప్రజల పీపుల్స్ క్యాపిటల్. అదేమి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత అభిప్రాయాలతో వస్తున్నటువంటిది కాదు. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ యొక్క సహకారంతో ఒక ఒక ఇటుకైనా మీరు సాయం చేయండి, మీ భాగస్వామ్యం కండి అని చెప్పి కట్టేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ తో చేస్తున్నటువంటి రాజధానిని ఇవాళ అటువంటి దానికి కూడా ఒక ఒక ఇటుక వేయకుండా పేర్చినటువంటి ఇటుకల్ని కూల్చేటువంటి ఒక పరిస్థితి ఇవాళ ప్రతిపక్ష పార్టీ నుంచి ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. ఏదేమైనప్పటికీ కూడా 14 అక్టోబర్ 2014 ప్రకటన, 25 జూన్ శంకుస్థాపన, 15 జూన్ మళ్ళీ 15 అక్టోబర్ మోడీ, ఇవన్నీ చూస్తే ఏం జరిగింది ఈ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళలో అంటే, నిజానికి తాత్కాలికమైనటువంటి భవనాలు తాత్కాలికంగా శాశ్వత భవనాలు కావచ్చు కానీ సచివాలయం అది ఉంది. హైకోర్టు నిన్న స్పీకర్ గారు మాట అన్నారు, మా భవనం సరిపోవట్లేదు, అసెంబ్లీలో మాకు అసలు సిబ్బంది ఉండటానికి లేదు, ఇప్పుడు పక్కన ఇంకొక తాత్కాలిక భవనం కట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేతి కడతానన్నారు. ఏంటి ఎక్కడ జరుగుతుంది ప్రణాళిక? డిజైన్లు రీడిజైన్లు అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. సింగ్ బ్రిడ్జి, ఎస్ఎండాసు అండ్ సెమ్కార్ప్ వీళ్ళు ఒక స్టార్ట్అప్ ఏరియా డెవలప్మెంట్ కి స్విచ్ ఛాలెంజ్ తోటి ఒక ఒప్పందం కూర్చున్నారు. ఇది జరిగి కూడా దాదాపు 10 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు దానికి సంబంధించిన పురోగతి లేదు. రెండు టవర్స్ వస్తాయి, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అన్నాం, ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మనం చూసాం ఇంతకు ముందు విభజన అయినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, మన తెలంగాణ ఇవ్వక ముందర కొన్ని రాష్ట్రాలు ఇవ్వబడ్డాయి. ఆ ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఒక రాజధాని వాళ్ళకి అన్నిటికీ కూడా విభజన చేసి కొత్త రాష్ట్రాలకి క్యాపిటల్ లేదు, కానీ మెయిన్ స్టేట్ కి క్యాపిటల్ ఉంది. కానీ దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ మదర్ స్టేట్ అయినప్పుడు కూడా క్యాపిటల్ లేదు. మనం కొత్త రాష్ట్రంగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయ్యాయని చూస్తే వాళ్ళు 15-20 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇటువంటి పరిస్థితి లేనటువంటిది. ఏదర్ ఎకనామిక్ గా చూసినా గానీ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో గానీ. అందుకే చట్టంలో ఇవన్నీ ఊహించే ఇంత టైం మినిమం పడుతుంది అని చెప్పి 10 సంవత్సరాలు పెట్టినా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి మూలంగా వారుకున్నటువంటి అనుభవం మూలంగా 2 సంవత్సరాలకు కాకముందరే మేము క్యాపిటల్ అంతా కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాం. అంటే రాంబాబు గారు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లడం తప్ప, ప్రజల ముందుకు రాజధానిని పెట్టడం కష్టం తప్ప, లేదా ప్రజలకు ఇబ్బందులు లేకుండా పక్కనే మీ ముందుకు మా ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్ళటం తప్ప ఏది తప్పు అనేది రాంబాబు గారు చెప్పాలి. అంటే రాంబాబు గారికో లేదా వాళ్ళ అధ్యక్షుడికో అక్కడ వస్తాం ఇష్టం లేదని చెప్పి మనం ఆపలేం కదా, ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ మీరు అంటున్నారు 10 సంవత్సరాలు ఉంది కదా, అసలు అప్పుడు వెళ్ళటమే తప్పు అనేటువంటి తాత్కాలికమే కనపడుతుంది. శాశ్వత నిర్మాణాలు ఎప్పుడు అనే ఒక ప్రశ్న వస్తే దానికి సంబంధం చెప్తారు. ప్రజలు కోరుకుంటున్నారు ఒకటి, ప్రజలు మా దగ్గరికి రమ్మన్నారు, సో మేము అక్కడికి వెళ్ళాం. అట్ ది సేమ్ టైం ఏంటి, మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఒక విజన్, అంటే మనము ఆలోచనలోనే పేదరికంతో ఉండాలి అనేటువంటిది అంబటి రాంబాబు గారి దృష్టి. కానీ మేము పేదరికమే ఉండకూడదు, పేదవాడి ప్రజల్లో కూడా వెలుగు నింపాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి. కాబట్టి అసలు దృష్టి లోపం అక్కడే కనపడుతుంది, వాళ్ళ యొక్క విజన్ కి మా యొక్క విజన్ కి ఉండాలి. అందుకే మేము ప్రపంచ రాజధాని అట్లీస్ట్ మన థాట్స్ లో థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ, మనం అన్ని తిరిగి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటిని పెట్టుకుంటేనే వచ్చేది ఒక అమరావతి. ఎప్పుడైనా ఈ చరిత్రలో ఏ ఎక్కడైనా సరే ఇంత ఇన్ని వేల ఎకరాలని ప్రజల నుంచి సేకరించి ప్రజలని భాగస్వామ్యం చేసి ఒక రాజధాని నిర్మాణం అనేటువంటిది ఊహించారా? అసలు ఊహించినటువంటి కాన్సెప్ట్ తో వచ్చిందే అమరావతి. అటువంటిదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళకు భయం, వాళ్ళ యొక్క ఉనికి లేదు. రెండు నేను జాప్యం అనుకోను, ఇన్ఫాక్ట్ అది ఊహించిన దానికంటే వేగంగా వెళ్తుంది అనుకోవాలి. ఎందుకంటే మీరు పరిపాలన వెళ్ళింది, మీకు టెంపరీ అనే దాన్ని అర్థం చేసుకుంటంలో తప్పు ఉంది. ఇవాళ హైకోర్టు మూవ్ చేస్తున్నామంటే ఒకటి ఉంటున్న
ఉన్నాం, అద్దెకు ఉంటున్నాం. ఇక్కడ ఈ ఉంటున్న యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నాడు, అక్కడికి వెళ్తే సొంత ఇల్లు లేదు, కాబట్టి ఏం చేస్తాం? ఇమీడియట్ గా ఒక టెంపరీ, ఇప్పుడు మాకు కూడా విజయవాడ వెళ్ళవలసి వచ్చింది, మాకేం సొంత ఇల్లు లేదు, ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నాం. అది తప్పు అంటే ఎలా, ఎక్కడ ఉండాలి? బస్ అంబటి రాంబాబు గారు ఉండొచ్చు జాప్యం జరుగుతుంది అంటే జాప్యం కాదు, యాక్చువల్ గా స్పీడ్ గా జరుగుతుందని. ప్రణాళిక ఏంటంటే ఇది ఒక నగర నిర్మాణము, ఏదో ఒక భవనాలు కాదు కదా, నగర నిర్మాణం ఒక శతాబ్దం పాటు పైగా ఉండాల్సినటువంటి నగరం కాబట్టి కొంత డిజైన్లు రీడిజైన్లు ఇవన్నీ జరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యం సందర్భంలో మాడుకున్నాం. కాబట్టి ఎటు పరిస్థితుల్లో జాప్యమనో వైఫల్యమో అనడానికి లేదనే వాదన వచ్చింది. అంటే డెఫినెట్ గా ఇది వైఫల్యం కింద లెక్క, జాప్యం కన్నా కూడా వైఫల్యం కింద లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ లో ఇందాక పెద్దలు చెప్పారు, నిజాం కాలంలో ఉస్మాని యూనివర్సిటీని 18లో మొదలు పెట్టారు, 1918లో ఐ థింక్ దాన్ని 22 ఉన్నప్పుడు కంటే. సో అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితికి చాలా భేదం ఉన్నటువంటి పరిస్థితి. 4 సంవత్సరాలు అయిపోయింది, మీరే చెప్పారు 15లో వేశారు ఫౌండేషన్ స్టోన్ అని, 18 అయిపోతుంది, 18 ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం, అప్పుడే ఒక నెల కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఇంకా మనం ఏం చేయలేకపోతే, ఈవేళ యావరేజ్గా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత కావాలండి? హార్డ్లీ 1-1.5 సంవత్సరాలు ఉంటే బ్రహ్మాండమైన టవర్ కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అది కూడా కంప్లీట్ చేయకుండా చాలా మంచి కొటేషన్స్ చాలా బాగా చెప్పారు, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అని చెప్తే సరే, మీరు ఏ దేనికి అటు అటు మ్యాచ్ కాలేకపోతారు. పరిపాలన అవసరాల కోసం తాత్కాలిక భవనాలు ఉన్నాయి. రేపు పొద్దున అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకునే గర్వపడేలాగా తెలుగు వాళ్ళు ఒక నిర్మాణం జరుగుతుంది, దానికి 2018కే పూర్తి కావాలి. ఆధార్ కట్టినటువంటి ఆస్కాలని చూడమని ఆధార్ కట్టిన వాళ్ళు కూడా అలాగే కట్టారు బ్రహ్మాండంగా. ఆధార్ కట్టిన పార్లమెంట్లు ఈవేళ మన లోకల్ కారిడార్స్ లో వెళ్తుంటే ఈవేళ కట్టిన దానికన్నా కూడా బాగా కట్టారు అప్పట్లో. ఇంత సమయం ఎందుకు పడుతుంది అసలు? మీరు ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి మొదలు పెట్టారు, ల్యాండ్ పూలింగ్ అన్నారు, ల్యాండ్ పూలింగ్ చేసిన వాళ్ళకి వేరే వరకు స్థలాలు ఇవ్వలేదు వాళ్ళు, నా స్థలమో లాటరీలు అని బాధపడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో అసలు ఏ భూములు ఉన్నా చేయలేకపోయారు, ఎండోమెంట్ ఎంత ఉంది, వక్త ఎంత ఉంది, ఏ ఉన్నాయి, ఏమి తేల్చలేకపోయారు, ఎవరెవరితో కలిపేసి ఉన్నాయి అనేటువంటిది ఏమి అర్థం కావట్లేదు. ఓకే ఇచ్చారు, మీరు అన్నారు నిన్ననే స్పీకర్ గారు, నేను కూడా చూసాను ఆన్లైన్ లో టీవీలో వచ్చింది, స్పీకర్ గారు చెప్పారు మొన్న బ్రహ్మాండంగా కట్టామన్నారు, లీకేజీలు చూసాం, వారి దగ్గర లీకేజీలు ఉంటే నీళ్ళు ఎత్తిపోతారు, వీళ్ళ దగ్గర లీకేజ్ ఉంటే పోతారు. స్పీకర్ గారే ఆన్ రికార్డ్ చెప్పారు సరిపోవట్లేదు, విప్పులు 12 మంది అయిపోయారు, ఇంకోళ్ళు 12 మంది అయిపోయారు, వీళ్ళందరూ నేను అంటలేదు. మీకు మరి అంత గ్లోబల్ గా ఆలోచించే వాళ్ళకి మీకు విజనరీ కదా విజన్ 2020 అని ఎప్పుడో పెట్టుకున్నటువంటి వ్యక్తులు, మీరు వేళ విజన్ 2050 దాకా పెట్టినటువంటి వాళ్ళు ఈ మాత్రం ఎస్ఎస్ చేయలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా దేర్ ఇస్ అ ల్యాప్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, వారు చేయలేకపోతున్నారు. ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు మనం ఏదో అంతర్జాతీయంగా సింగపూర్ లు, హాంకాంగ్ లు, బ్యాంకాక్ లు, లేకపోతే ఇంకోటి రుద్రరాజు గారు మీరు కూడా కాదంటలేదు, వద్దంటలేదు, గర్వపడేలాగా ఇది కావాలి. ఇప్పుడు అంతకాలము హైదరాబాద్ రాజధానిగా చెప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే, 100% కావాలి రాజధాని. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు గగ్గోలు పెట్టారు, ఈవేళ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ని షిఫ్ట్ చేసి అక్కడ పెడితే గగ్గోలు పెట్టారు, బేగంపేట ప్రజలలో మీరు చక్కగా ఆలోచించండి, చేయండి. 4.5 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది, మీ పుణ్యకాలం అయిపోతుంది. ఇప్పుడు రుద్రరాజు గారు పదే పదే అంటున్నారు వారు ఒకటి ఒక సంవత్సరంలో టెక్నాలజీ అయిపోయేది అనుకుంటే మీరు ఎప్పుడు నిర్ణయం చేశారు కేంద్రంలో రాష్ట్రంలో కూడా మౌలిక వస్తువుల కల్పన లేకపోతే అభివృద్ధి విషయంలో వెనుకబడుతున్నారు. ఎందుకంటే రోడ్లు వేయడానికి వారికి దీనికి మన రాయి దొరకటం లేదంటే ఆయనే సూచించారు, అనంతవరం కొండల నుంచి రాయి తీసుకొచ్చి కట్టండి అని చెప్పని. అంటే చిన్న చిన్న విషయాలను కూడా ముఖ్యమంత్రి గారే పరిశీలించి ఆయన ఎక్కడి నుంచి రాయి తెచ్చి కట్టాలో కూడా ఆయనే చెప్పే పరిస్థితి అంటే ఏందో, ఆ వ్యవస్థగా సక్రమంగా పనిచేయట్లేదా? లేకపోతే చాలా సందర్భాల్లో ఆయన సిఆర్డీ మీద కానీ అక్కడ జరుగుతున్న నిర్మాణం మీద ప్రతి సమీక్షలో కూడా సజెషన్స్ ఇస్తూనే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా. ఒక విషయాన్ని అందరూ అంగీకరించాలి,
లార్డ్ వార్న్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన బ్యూరోక్రసీ ఇప్పుడు కూడా అప్రహితంగా కొనసాగుతుంది. ఆ బ్యూరోక్రసీని మొత్తం సమూలంగా మారుస్తారా మార్చరా? ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లాంటి పరిహమాల బ్యూరోక్రసీ ఉందా? ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నారా? మన భారతదేశంలోనే ఉన్నారు, ఇంకా ఎక్కడ లేరు. ఇది ఇంట్రొడ్యూస్ ఇంగ్లాండ్ లో మార్చేశారు, ఇప్పుడు మార్చేశారు మొత్తం. అదే అమరావతి మీద ఈ బ్యూరోక్రసీ అమరావతిలో కాదు అన్ని చోట్ల కూడా వాళ్ళు అడ్డం అడ్డమే. వాళ్ళు ఎందుకు పరిహమాలిన వాళ్ళు? మన బ్యూరోక్రసీ పరమ పరిహమాలింది. అది ముఖ్యమంత్రి గారు పరోక్షంగా చెబుతూనే ఉన్నారు, దేశంలో ఉన్న మొత్తం అందరూ కూడా చెబుతూనే ఉంటారు ఈ బ్యూరోక్రసీ మార్చాలి. అది సరే, వాళ్ళ ఒక రాష్ట్రంతో ఏ పని కాదు. కేంద్రాలకు ధ్యాస ఉండాలి, కేంద్రాలకు బుద్ధి ఉండాలి. కేంద్రం అసలు బ్యూరోక్రసీ మారుద్దామని మోడీ వచ్చాకనుకున్నా నేను, కంప్లీట్ మారుస్తారేమని. ఐకాన్ బిల్డింగ్స్ అంటే పాపం కాంగ్రెస్ తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు 50 ఏళ్ళు మనకి వాళ్ళు అప్రహించారు ఇప్పుడు. ఇప్పుడు కూడా చెప్పుకోవాలంటే లోటెన్స్ కట్టిన పార్లమెంట్ బిల్డింగ్ లేదా ఇండియా గేట్, ఇండియాకి ఏంటి మీరు తాజ్మహల్, ఇండియాకి ఏంటి, దేన్ని మీరు సింబల్ గా చూపిస్తారు, ఇండియాని ఏది రిప్రజెంట్ చేస్తుంది? అందుకని మనం చెబితే మొత్తం వాళ్ళు కట్టే తప్ప వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఇది కట్టాం. మోస్ట్ ప్రెషియస్ బిల్డింగ్ ఇది, మోస్ట్ ప్రెషియస్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకుంటే ఒక్కటి చెప్పాలంటే అమరావతి అట్లా రాబోతుంది ఖచ్చితంగా. భారతదేశం అంతా గడవపడేలాగా, భారతదేశం అందరూ కూడా, భారతదేశం అంటే ఏంటి, అమరావతిలో బిల్డింగ్ చూడండి అనేట్లు గ్యారంటీ వస్తుంది.